Hi friends, welcome to my channel. So, manam irojate Photoshop ela use cheyalo telusukundam. So, meeru first em cheyalante ikkada pain unna options anni okkar clear ga use cheyandi. So, ekkada em undo first telusukondi. So, photo theesukovali ela theesukovali nenu cheptha first meeru cheyalsindante meeru Photoshop lo em em undi ekkada ekkada anedi first total ga observe cheyali. Edaina open chesinappudu em em options unnay anedi total ga okkar observe cheyali. So, okay, observe cheyandi oka 1 minute. सो ओके चूसी सो फस्ट फाइल ओके तरवा एडिट सो अवी देशन यूजा नेक्स्ट इमेज एंड नेक्स्ट लेयर एंड नेक्स्ट सेलेक्ट एंड नेक्स्ट फिल्टर तरवा व्यू तरवा विंडो एंड फाइनल लास्ट वर की हेल्प ओके सो इवी ए विधा यूजो तेसकना ओके सो फस्ट मन फाइल फाइलोदा ओके सो फाइल ए विधा यूज ओके फस्ट फाइल अने कंट्रोल एन अटे न्यू लेयर अनेक ओके कंट्रोल एन कोटा न्यू फाइल अने ओपन ओके सो दानलो मनम एदैना टाइप चेसुकोवच्चु सपोज कि इप्पुडु इदि उंदा ई फोटो सो इला वस्तदि कानी एम्प्टी वस्तदि सो वैट गा सो कंट्रोल एन क्लिक चेसिन तर्वात ई विधंगा मनकैते डायलॉग बॉक्स ओपन अवुतुंदि सो अप्पुडु मनम इक्कड देनि कोसम अयिते मनम ई फोटोनैते तीसुकुंटुन्नामो सो लेयर नि दानिकि नेम इच्चेसेयंडि ओके नेनु ओक सपोज कि ఒక నేమ్ రాయాలనుకుంటున్నాను పెద్దగా సో ఆ నేమ్ కోసం ఇది తీసుకున్నా సో నేమ్ అని టైప్ చేస్తా ఇక్కడ ఓకే నేమ్ నెక్స్ట్ ఇక్కడ మనకి దీని సైజ్ వచ్చేసరికి 4 MB వచ్చింది సో ఇందులో ప్రెజెంట్ సైజెస్ సో కస్టమ్ అంటేనేమో మనం ఇష్టం ఉన్న సైజ్ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ కార్నర్ లో సింబల్ ఉందిగా సో మౌస్ చూపిస్తున్నాను सो इक్కడ క్లిక్ చేస్తే మనకి ఆల్్రెడీ డిఫాల్ట్ గా ఉన్న సైజెస్ అనేది వస్తుంది సో ఇందులో మనకి సైజెస్ ఉంటాయి అందరికీ ఎక్కువ తెలిసింది A4 అండ్ A3 ఓకే సో ఇవే కాకుండా ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి సో ఇవన్నీ వీడియో సైజెస్ ఆప్షన్స్ అంటే సపోజ్ కి ఇప్పుడు YouTube లో చూసే వీడియో సైజ్ ఉంటుంది కదా సో ఇది YouTube లో వీడియోస్ సైజ్ సో ఆ సైజ్ లో మనం ఫోటో చేయాలనుకుంటే ఇది తీసుకోవచ్చు ओके नेक्स्ट B5 B4 V3 इवन्नी पेपर साइजेस ओके सो अंदुलो लेटर दि लीगल अंड इंका चाला उंटाय सो मनकु कावाल्सिन ऑप्शन्स इंदुलो उंटाय इंदुलो नुंचि तीसुकोवच्चु लेदु अंटे मनं डायरेक्ट गा इक्कड कस्टम लो एंटर चेसुकोवच्चु वीडित एंत कावालि सपोज कि मीरु ओक नेम रायाल अनुकुंटुरा ఆ నేమ్ అనేది సపోజ్ కి 800 అయితే సారీ 900 లో సెట్ అవడం లేదు సో అప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని కొంచెం పెంచుకోవాలి సో దీన్ని కూడా పెంచుకోవాలి సో మనకి ఏ విధంగా అయితే మనకి యూస్ అవుతుంది సో అందులో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో సో ఏదైతే మనం యూస్ చేస్తామో దానికి తగ్గట్టు దీని డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవాలి లేదు అంటే A4 లో రాయాలనుకుంటున్నారు అనుకోండి A4 తీసేసుకుంటే అయిపోతుంది సో A4 సైజెస్ ఇవి A4 మీద క్లిక్ చేయగానే దాని సైజెస్ అయితే వస్తాయి సో రిజల్యూషన్ 500 వరకు పెట్టుకోవచ్చు 300 ఇస్ మినిమం గా 300 అయితే పెట్టుకోవాలి సో ఎందుకంటే
300 పెట్టుకుంటే మనకి మనం ఏదైతే ఇన్సర్ట్ చేస్తామో ఇందులో సో వన్ అవి కొంచెం హెచ్డిగా కనబడతాయి. సో ఈ రెజల్యూషన్ అనేది మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సపోజ్కి ఇప్పుడు ఈ ఫోటో ఉంది, సో ఈ ఫోటోని నేను ఇందులోకి తీసుకొస్తే ఈ సైజులోకి, సో దీని హెచ్డి అనేది అలాగే ఉండాలి. తగ్గద్దు అనుకుంటే ఏం చేయాలంటే మినిమం 300 పెట్టుకోవాలి, లేదంటే 500 కూడా పెట్టుకోవచ్చు. మరి రెజల్యూషన్ అనేది మన ఇష్టం, ఎంతవరకు అయినా పెట్టుకోవచ్చు. సో దాన్ని బట్టి మన ఇమేజ్ సైజ్ అనేది ఇక్కడ పెరుగుతుంది. ఓకే, ఇంతకుముందు 4mm ఉండే A4 తీసుకుంటే మనకి పైన చూసిర్రా, సో 24.9. యాక్చువల్ అయితే మనం 300 రెజల్యూషన్ తోటి A4 షీట్ని అయితే రెడీ చేయాలనుకుంటే మనకి ఎంత ఏం వస్తుంది, మ్యాక్సిమం 25 దాకా వస్తుంది. ఓకే, సో 500 రెజల్యూషన్ పెడితే మారుతుంది. ఒకసారి చూడండి, 500 పెట్టినా 69 అయింది, ఆల్మోస్ట్ 70. ఓకే, సో ఈ విధంగా అనేది మనకైతే మారిపోతుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ RGB కలర్ అని ఉంది, సో ఇది డిఫాల్ట్గా ఉంచేసేయండి. ఎందుకంటే ఎన్ని కలర్స్ అయినా ఇందులో అంటే డిఫాల్ట్గా ఒక ఆర్ అంటే రెడ్ గ్రీన్ అంటే సారీ జీ అంటే రెడ్ అండ్ బి అంటే బ్లూ, సో ఇవన్నీ డిఫాల్ట్గా అందులో ఉంటాయి. సో మనకు కావాల్సింది వైట్ అయితే వైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ మనం చూజ్ చేసుకోవచ్చు, అండ్ ట్రాన్స్పరెంట్ అయితే ఎంటీ. ఓకే, మనం డిఫాల్ట్గా వైట్ తీసేసుకుందాం. సో వైట్ని తర్వాత రిమూవ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. నెక్స్ట్ ఓకే కొట్టేద్దాం. సో ఇది మనకి A4 షీట్ సైజ్. ఓకే, సో ఇది A4 షీట్ సైజ్. సో మనకి ఉన్న ఫస్ట్ ఆప్షన్ చూసిరుగా, సో ఈ ఫస్ట్ ఆప్షన్ గురించి ఈ లేయర్. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్. సో ఇప్పుడు మనం ఏదైతే A4 షీట్ని క్రియేట్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ A4 షీట్ క్రియేట్ అయిపోయింది, ఇప్పుడు మనం క్రియేట్ చేసినాం కదా. సో క్రియేట్ అయిపోయింది, క్రియేట్ అయిపోయిన తర్వాత అందులో ఒక చిన్న మిస్టేక్ కానీ లేదు అంటే అదే దాంట్లో ఇంకో ఏదో యాడ్ చేయాలి అని అనుకున్నప్పుడు, సో ఓపెన్ చేయాలంటే Ctrl+O. సో దీన్ని ఎక్కడైతే సేవ్ చేసి ఉంటామో, సో అప్పుడు PSD ఫైల్లో సేవ్ చేస్తే అప్పుడు మనకి ఇక్కడ Ctrl+O కొట్టగానే సో ఈ ఫైల్ని తీసుకొని మళ్ళీ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఓపెన్. సో బ్రౌజ్ అంటే వెతకడం, సో మనకు కావాల్సింది ఎక్కడున్నా సెర్చ్ చేయడం. ఓకే, సపోజ్కి A4 షీట్ని సెర్చ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ఐజ్ అంటే ఇంతవరకు యూజ్ చేసిన పిక్స్ అన్ని మనం చూజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడ ఏ ఫోల్డర్లో ఉందో చూజ్ చేసుకోవచ్చు. ఓపెన్ రీసెంట్ అంటే ఇప్పటివరకు మనం యూజ్ చేసిన పిక్స్ అనేది అందులో చూపిస్తుంది. ఓకే, క్లోజ్ అంటే ప్రజెంట్ ఉన్న ఫోటో అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, అండ్ సారీ ఫోటోషాప్ కూడా క్లోజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేవ్, Ctrl+S కొడితే సేవ్ అవుతుంది. ఇది ప్రజెంట్ ఏ లొకేషన్ నుంచి అయితే మనం తీసుకున్నామో, లేదు అంటే డిఫాల్ట్ ఏదో ఒక లొకేషన్కి ఉంటుందిగా, సో ఆ లొకేషన్లో ఇది సేవ్ అవుతుంది. లేదు మనకి పర్టికులర్ లొకేషన్లో, సో మనం ఇక్కడైతే యూజ్ చేసుకుంటామో, సో ఆ యూజ్ చేసిన లొకేషన్లోనే సేవ్ కావాలనుకుంటే సేవ్ ఐజ్ కొట్టాలి. ఓకే, సో పర్టికులర్ లొకేషన్లో సేవ్ చేసుకోవాలంటే సేవ్ ఐస్. నెక్స్ట్ వచ్చేసరికి సేవ్ ఫర్ వెబ్, ఏదైనా వెబ్సైట్లో సేవ్ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఆప్షన్. రివర్ట్ ఏదైనా ప్రాబ్లం అంటే సారీ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకుంటే సో దాన్ని రివర్ట్ కొట్టేస్తే మనకి బ్యాక్ అయిపోతుంది. తర్వాత ఇంపోర్ట్ అంటే తీసుకోవడం, ఎక్స్పోర్ట్ చేయడం, ఇవన్నీ నార్మల్గా ఉంటాయి. సో ఇవి ప్రింట్ తీసేటప్పుడు ఇవి అవుతాయి, సో ఇవి కూడా తెలుసుకోవాలి. పేజ్ సెటప్, పేజ్ సెటప్ అంటే ఇప్పుడు మనం A4 తీసుకున్నాం, యాక్చువల్గా A4లో లేదు, సో దాన్ని A4కి సెట్ చేసుకోవాలి. ఓకే, సో అట్లాంటప్పుడు పేజ్ సెటప్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చేసుకొని ప్రివ్యూ చూడాలి, కింద ఉందిగా ప్రివ్యూ. ప్రివ్యూ చూస్తే మనకి A4లో తీస్తే ఆ ఫోటో అనేది ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు వస్తలేదు అనేది తెలుస్తుంది. సో అప్పుడు మళ్ళీ పేజ్ సెటప్లోకి వెళ్ళి దాన్ని కరెక్ట్ అని సెట్ చేసుకోవాలి. ప్రింట్, సో సెటప్ అయిపోయిన తర్వాత ప్రింట్ కొట్టేసేయండి అంతే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎడిట్.
సో ఎడిట్ లోకి వెళ్ళాలంటే లాక్ తీసేయాలి ఇది. ఓకే సో ఎడిట్ ఎడిట్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని ఒకసారి చూసేయండి. సో వాటి గురించి చెప్తాను ఇప్పుడు. ఓకే చూసేసారుగా. సో ఇప్పుడు మనకి అన్డు అని ఉంది. సో అన్డు అంటే మీనింగ్ నేను చెయ్యలేదు అని అర్థం, అంటే మిస్టేక్లీ చేసిన. సో అది అన్డు అంటే ఏమవుతుంది అంటే మనం ఏదైనా మిస్టేక్ చేస్తే కంట్రోల్ జెడ్ కొట్టగానే మళ్ళీ బ్యాక్ అనేది వచ్చేస్తుంది. ఓకే సపోజ్కి మనం ఒక రాంగ్ చేసినాం. సో ఇక్కడ కటింగ్ చేసేటప్పుడు హెయిర్ కొంచెం కట్ అయింది లేదంటే బాడీ కట్ అయింది, సో అండు కొట్టే కానీ సో అది మనకు రిటర్న్ అనే వస్తుంది. ఓకే దట్ ఈస్ అండు. సో దాన్ని అండు అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి స్టెప్ ఫార్వర్డ్. సో ఇప్పుడు బ్యాక్ వచ్చేసినాం, కట్ అయింది ఏమో అనుకొని బ్యాక్ వచ్చేసినాం. సో సారీ కట్ కాలేదు, మనం మళ్ళీ అప్లై చేసుకోవాలనుకుంటే ఏం చేయాలంటే స్టెప్ ఫార్వర్డ్ కొట్టాలి. స్టెప్ ఫార్వర్డ్ కొడితే ఏమవుతుందంటే మళ్ళీ మనం ఏదైతే ఇంతకుముందు చేసింది ఉందో సో అది అయితే మనకైతే కనిపిస్తుంది. ఓకే నెక్స్ట్ స్టెప్ బ్యాక్వర్డ్. సో ఇది కూడా అంటే ఎన్ని స్టెప్పులైనా బ్యాక్వర్డ్ అవ్వచ్చు, ఎన్ని స్టెప్పులైనా ఫార్వర్డ్ అవ్వచ్చు. సపోజ్కి నేను ఫస్ట్ ఇక్కడ హ్యాండ్ కట్ చేసిన, హ్యాండ్ కట్ అయిపోయింది, తర్వాత షర్ట్ కట్ చేయగా షర్ట్ కట్ అయిపోయింది, తర్వాత హెయిర్ కట్ అయిపోయింది, సో ఇక్కడ హ్యాండ్ కట్ అయింది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎన్ని కట్ అయిపోయినాయో సో ఇవన్నీ బ్యాక్ అవ్వచ్చు మళ్ళీ. ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఎన్నిసార్లు ఆల్ట్ కంట్రోల్ జెడ్ కొడితే అన్నిసార్లు బ్యాక్ వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ స్టెప్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్. ఓకే ఫేడ్. సో ఫేడ్ అంటే ఏం లేదు గైస్. సో ఫేడ్ అంటే మనకి కొంచెం లైక్ ఒక అద్దం మీద మార్నింగ్ డస్ట్ పడితే ఎలా ఉంటుంది, అండ్ ఒకవేళ చలికాలంలో మంచు పడితే ఎలా ఉంటుంది, సో మబ్బుగా. సో ఫేడ్ అంటే లైక్ అది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కట్ ఉంది కదా. సో కట్ అంటే ఏమైపోతుంది అంటే మనకి డైరెక్ట్ కట్, ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది సో దీన్ని కట్ చేసి మళ్ళీ వేరే దగ్గర పేస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందిగా. ఓకే సో కట్ అంటే కట్ అయిపోతుంది, వేరే దగ్గర పేస్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే కాపీ అంటే కూడా అంతే. కట్ అంటేనేమో ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇంకో దగ్గరికి వెళ్తుంది, కాపీ పేస్ట్ అంటేనేమో ఇక్కడ ఉంటుంది మరియు ఇంకో ప్లేస్కి కూడా వెళ్తుంది. సో అది కాపీ. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మనకి కాపీ మెర్జ్డ్. సో మనం కాపీ చేసిన అన్ని కలిసిపోవాలి. కాపీ మెర్జ్ అంటే సో ఇంతకుముందు కాపీ చేసినాం పేస్ట్ చేసినాం, సో ఇంతకుముందు కాపీ చేసింది ఇప్పుడు పేస్ట్ చేసిన తర్వాత అవి రెండు కలిసిపోవాలంటే సో ఆప్షన్ అయితే యూజ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పేస్ట్. సో పేస్ట్ అంటే ఇంతకుముందు కట్ కానీ కాపీ కానీ చేసుకున్నది ఉంది కదా, సో అది మనకి ఎక్కడ కావాలనో అక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. అంటే లైక్ సపోజ్కి ఇక్కడ ఉన్న ఫోటోని తీసుకెళ్ళి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. ఓకే సో ఇది ఇక్కడే ఉంటుంది అండ్ ఇక్కడికి కూడా వెళ్తుంది. కట్ కాపీ అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఇందులోకి ఏ ఫోర్ సీట్లోకి వెళ్తుంది, లేదు అనుకుంటే కాపీ పేస్ట్ అంటే ఈ ఫోటో ఇక్కడే ఉంటుంది అండ్ ఇక్కడికి వెళ్తుంది. సో ఇది కాపీ. అండ్ ఓకే సో ఇప్పుడు పేస్ట్ ఇన్ఫో అంటే పేస్ట్ మనం ఏదైతే చేసినామో దాని ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం పేస్ట్ ఇన్ఫోలో తెలుసుకోవచ్చు. తర్వాత వచ్చేసి క్లియర్.
సో మనం ఏదైతే కట్ కానీ కాపీ కానీ చేసినామో సో దాన్ని క్లియర్ కొడితే క్లియర్ అయిపోతుంది. సో అంటే మనకి కాపీలో అండ్ పేస్ట్లో ఉండదు. ఓకే సో అది క్లియర్. అండ్ చెక్ స్పెల్లింగ్. సపోజ్కి మనం ఏదైనా స్పెల్లింగ్ టైప్ చేసినాం సో దాన్ని కరెక్టా కాదని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫైండ్ అండ్ రిప్లేస్మెంట్ టెక్స్ట్. సో ఇది ఎక్కువగా మనం ఎక్సెల్లో యూజ్ చేస్తాం. సో ఇది ఫైండ్ అండ్ రీప్లేస్మెంట్ టెక్స్ట్ అంటే మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అంటే సపోజ్కి నేను ఒక పేరాగ్రాఫ్ మొత్తం టైప్ చేసిన సో అందులో 2021 అనేది రిపీటెడ్గా వచ్చింది. ఓకే 2021 అనేది రిపీటెడ్గా వచ్చింది కానీ 2021 కాదు నేను ఎంటర్ చేయాల్సింది, ఓన్లీ 2020 ఎంటర్ చేయాలి. ఓకే సో దాన్ని అప్పుడు మనం ఏం చేయాలంటే ఫైండ్లో 2021 అనేది ఫైండ్ కొట్టాలి. అందులో ఫైండ్ కొడితే మనకి ఆ 2021 అనేది మొత్తం ఫైండ్ అయిపోతుంది. సో అప్పుడు రీప్లేస్మెంట్లో మనం ఏం చేయాలంటే 2020 అని కొట్టాలి. సో అప్పుడు ఏమవుతుందంటే 2020 అనేది 2021 ప్లేస్లో రీప్లేస్మెంట్ అయిపోతుంది. సో అప్పుడు మనం వెతికి ఒక్కొక్క దాన్ని అన్నిటినీ సెట్ చేయాల్సిన అవసరం ఉండదు, టైం సేఫ్ అవుతుంది అండ్ మనకు కూడా ఈజీ అయిపోతుంది వర్క్. ఓకే సో అట్లాంటప్పుడు ఏది యూజ్ అవుతుంది ఏం లేదు. సో అక్కడ మనం ఏదైతే స్పెల్లింగ్ అనే మిస్టేక్ చేసినామో అండ్ నెంబర్స్ ఏదైతే మిస్టేక్ చేసినామో సో అక్కడ రీప్లేస్మెంట్ కొట్టేస్తే అయిపోతుంది. అండ్ ఫిల్, స్ట్రోక్ సో ఇవన్నీ అవసరం లేదు. ఫ్రీ ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ సో ఇవన్నీ అవసరం లేదు. సో నెక్స్ట్ ఇమేజ్లోకి వెళ్దాం. సో ఇమేజ్లో వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇమేజెస్లో ఉన్న ఆప్షన్స్ అన్ని యూస్ చేయండి ఒకసారి. సో ఓకే క్లియర్గా అయితే చూసేయండి. సో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాం.
ఓకే గైస్, సో మోడ్ అని ఉంది కదా, సో మోడ్లో చూసేసేయండి. సో అందులోకి మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, సో వీటిని కూడా చూసేయండి. సో ఓకే, ఈ మోడ్లో ఉన్నాయి మనకి, ఆల్మోస్ట్ ఏం యూజ్ ఉండదు. సో మనకి అడ్జస్ట్మెంట్లోకి వెళ్దాం. సో అడ్జస్ట్మెంట్లో ఇవి ఉన్నాయి, సో వీటిని చూడండి. సో వీటితో అయితే మనకు చాలా యూజ్ ఉంటుంది. సో లేకుంటే ఫస్ట్ వీటి కింది దాని గురించి తెలుసుకుందాం. డూప్లికేట్ అంటే ఏమవుతుందంటే గాయస్, సో డూప్లికేట్ అంటే సపోజ్కి ఇప్పుడు ఉన్న ఇమేజ్ ఉంది కదా, సో ఆ ఇమేజ్ని ఇంకొక ఇమేజ్ మనం చేయాలనుకుంటున్నాం. ఓకే, సో అట్లాంటప్పుడు డూప్లికేట్ నొక్కేస్తే సో ఏమైపోతుంది అంటే సేమ్ అట్లాంటి ఇమేజ్ ఇంకొకటి అయితే మనకి ఎక్కడ కనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఒక డ్యూయల్ రోల్ చేయాలనుకుంటే, లేదంటే ఇదే ఫోటో మనకి ఆ ఒరిజినల్ ఫోటో అలాగే ఉంచి డూప్లికేట్ చేసుకొని మనం ఎడిట్ చేసుకోవాలనుకుంటే, అట్లాంటప్పుడు ఏమవుతుందంటే డూప్లికేట్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు డూప్లికేట్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా డూప్లికేట్ చేసుకోవచ్చు. అప్లై ఇమేజ్, సో అప్లై ఇమేజ్ అంటే సో మనకి ఏమవుతుందంటే సపోజ్కి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇమేజ్ని క్రోప్ చేశాను అనుకోండి. సో క్రోప్ అంటే అందరికి తెలిసే, సో క్రాప్, క్రోప్. ఓకే, సో ఆ క్రాప్ చేసిన తర్వాత అప్లై కొడితే సో అప్లై అవుతుంది, లేదు అంటే సో మళ్ళీ రీసైజ్లోకి, సో ఎలా ఉందో అలా వస్తుంది. సో అప్లై కొడితేనే మనకి ఏదైనా అప్లై అవుతుంది. ఓకే, క్యాల్కులేషన్స్ అవసరం లేదు. ఇమేజ్ సైజ్ అంటే మనం తీసుకున్నాం ఇంతకుముందు, ఫస్టే ఇమేజ్ సైజ్ చూపించినాం కదా, సో ఏ ఫోర్ సైజెస్ అవి ఇవని. రొటేషన్ కార్, సో ఇందులో సో రొటేషన్స్ ఉన్నాయి, సో ఒకసారి చూడండి. సో ఫస్ట్ 180 ఉంది కదా, సో 180 అంటే మనకి ఫోటో అనేది ఎలా మారుతుందో ఒకసారి చూద్దాం. ఓకే, 180, సో 180 అంటే ప్రజెంట్ ఉన్న ఫోటోకి అపోజిట్గా మారుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి 90C అంటేనేమో ఫోటో అనేది రివర్స్ అయిపోతుంది, అంటే సారీ ఒకవేళ ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది, తల కిందులుగా ఉంటే కాళ్ళు పైనకి ఆ విధంగా అవుతుంది. ఓకే, సో CC అనేది క్లిక్ చేస్తే ఫోటో అనేది స్ట్రేట్ అయిపోయింది. ఓకేనా, సో ఇది రొటేషన్లో ఉంటుంది. సో మీరు క్లిక్ చేసుకుంటూ మీకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. హిస్టారికల్, వర్టికల్ అంటే హారిజోంటల్ అండ్ వర్టికల్ అంటే, సో ఇప్పుడు హారిజోంటల్ ఉంది అండ్ ఈ పక్క ఉంది కదా, సో ఇప్పుడు ఈ పక్క అయింది. ఓకే, సో నెక్స్ట్ వర్టికల్ అంటే కాళ్ళ కిందికి ఉన్నాయా, ఇప్పుడు మీది కానీ. ఓకే, దట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ ద హారిజంటల్ అండ్ వర్టికల్. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఇందులో చెప్పుకొని ఉన్నాయిగా అడ్జస్ట్మెంట్లో. సో అడ్జస్ట్మెంట్లో ఇవన్నీ చూసేయండి ఒకసారి. అడ్జస్ట్మెంట్లో ఇవి అన్నిటిని చూసేస్తే మనం దాని గురించి క్లియర్ ఎక్స్ప్లనేషన్ అయితే తెలుసుకుందాం. ఓకే,
ఓకే సో ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ లో ఉన్న వాటి గురించి తెలుసుకుందాం. సో అడ్జస్ట్మెంట్ లో ఉన్నది ఫస్ట్ వచ్చేసి లెవెల్స్ కదా. లెవెల్స్ అంటే ఏమవుతుందంటే సపోజ్ కి ఇప్పుడు ఇమేజ్ లెవెల్స్ అనేది కొంచెం డౌన్స్ ఉన్నాయి. సో అంటే బ్లాక్ గా అండ్ షాడో వచ్చినట్టు అండ్ కొంచెం మబ్బుగా కాంట్రాస్ట్ తక్కువ ఉండడం బ్రైట్నెస్ తక్కువ ఉండడం. సో ఇందులో లెవెల్స్ లో ప్రతి ఒక్క ఆప్షన్ ఉంటుంది. సో మనం ఆ లెవెల్స్ లోకి వెళ్తే మనం అడ్జస్ట్మెంట్స్ అయితే వేసుకోవచ్చు. ఇక్కడ లెవెల్ ఉంది కదా, సో ఈ విధంగా అండ్ ఈ విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో రెడ్ ఉంది అండ్ గ్రీన్ ఉంది, బ్లూ, రెడ్ గ్రీన్ బ్లూ. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా రెడ్ గ్రీన్ బ్లూ ఉంది కదా. సో ఇప్పుడు రెడ్ని హైలైట్ చేయాలంటే ఇక్కడ మిడిల్లో ఉన్నదాన్ని ఇటు సైడ్ తీసుకుపోవాలి. ఓకే సో బాగా రెడ్ అయింది, కొంచెం రెడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్, సో కొంచెం గ్రీన్ చేయాలంటే ఓకే సో సారీ గ్రీన్. ఓకే సో బ్లూ, బ్లూ. ఓకే సో ఈ విధంగా మనం అయితే వేసుకోవచ్చు. సో ఇది బాగా రాలేదు, సో మీరు చూసుకుంటూ మీకు ఏ విధంగా అయితే ఫోటో అనేది లుక్ వస్తుంది అనే దాన్ని బట్టి మీరు మూవ్ అయితే కావాలి. ఓకే సో మీకు నాకు ఇప్పుడు ఇది నచ్చలే, సో కాబట్టి నేను క్యాన్సిల్ కొట్టేస్తాను. ఓకే సో మీకు నచ్చింది అనుకోండి, ఓకే కొట్టేసేయండి, అదే విధంగా కంటిన్యూ అయిపోతుంది. ఓకే నెక్స్ట్ ఆటో లెవెల్స్. ఆటో లెవెల్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ చేసినవి ఉన్నాయి కదా గైస్, అడ్జస్ట్మెంట్స్ అనేది ఆటోమేటిక్గా అయిపోతాయి. ఒకసారి చూడండి ఆటో లెవెల్స్. సో పెరిగింది కాంట్రాస్ట్ అండ్ రెడ్, గ్రీన్, బ్లూ లైట్గా పెరిగినాయి. ఓకే సో ఆ విధంగా ఆటో లెవెల్స్ అనేది ఆటోమేటిక్గా, ఆటో కాంట్రాస్ట్ అండ్ ఆటో కలర్. సో ఇవి కూడా అలాగే ఆటో కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ ఓన్లీ, కాంట్రాస్ట్ ఈ ఫోటోకి ఎంతైతే ఇంకొంచెం సరిపోతుందని ఫోటోషాప్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుందో సో ఆటోమేటిక్గా కొంచెం పెంచుతుంది. అండ్ తర్వాత వచ్చేసి కలర్, సో కలర్ కూడా కొంచెం పెంచింది, చూసారా. ఓకే సో ఆ విధంగా ఇమేజ్కి ఎంత అయితే అవసరం ఉంటుందో సో ఆ విధంగా మనకి కాంట్రాస్ట్ కానీ లెవెల్స్ కానీ కలర్స్ కానీ సో ఇవన్నింటినీ పెంచుతుంది. సో లేదు అది పెంచితే మనకు సరిపోవడం లేదు, లేదు అంటే అది నచ్చడం లేదు. సో మనం ఓన్గా క్రియేట్ చేయాలి, లేదంటే మనకు అడ్జస్ట్మెంట్స్ అనేది మనమే చేసుకోవాలి. ఎంతో కరెక్ట్ కొంచెం సెట్ చేసుకుంటే వేసుకోవాలనుకుంటే కరుస్లో వేసుకోవచ్చు అండ్ కలర్ బ్యాలెన్స్ అని కింద ఉందిగా, సో కలర్ బ్యాలెన్స్లో కూడా చేసుకోవచ్చు. సో మనకు అన్నీ ఉన్నాయి, ఓన్లీ బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ ఒకటి పెంచితే సరిపోతుంది అని అనుకున్నప్పుడు బ్రైట్నెస్ కాంట్రాస్ట్లోకి వెళ్ళి సో బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్ అయితే పెంచుకోవాలి. సో బ్రైట్నెస్ కాంట్రాస్ట్ ఎప్పుడు పెంచుకుంటామంటే ఫోటోకి కలరింగ్ కొంచెం తక్కువ ఉంటే అండ్ బ్రైట్నెస్ తక్కువ ఉంటే, అంటే అసలు ఫోటో లైట్గా కనిపిస్తుంది అనుకున్నప్పుడు. ఓకే సో అలాంటప్పుడు మనమైతే యూజ్ చేస్తాం. తర్వాత వచ్చేసి హ్యూ. సో ఇదేమవుతుందంటే కలర్స్ అనేది చేంజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఉంది, సో దీన్ని క్లిక్ చేసి అందులో సర్చ్ చూపిస్తా ఇది ఒక బ్రైట్నెస్ కాంట్రాస్ట్. సో బ్రైట్నెస్ ఇది, ఇది కాంట్రాస్ట్. అండ్ నెక్స్ట్ కలర్ బ్యాలెన్స్. ఇలా అడ్జస్ట్మెంట్స్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ కర్వ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూ. సో ఈ విధంగా కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఓన్లీ షర్ట్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. మనం షర్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకొని సో అప్పుడు చేంజ్ చేస్తే మిగతా బ్యాక్గ్రౌండ్ మొత్తం అలాగే ఉంటుంది. సో ఓన్లీ షర్ట్ అయితే చేంజ్ అవుతుంది.
రీప్లేస్ కలర్. సో మనం రీప్లేస్ కలర్ అంటే ఏమవుతుందంటే, సపోజ్ కి ఇప్పుడు నా ఇక్కడ ఉన్న షర్ట్ బ్లూ ఉంది కదా, సో దాన్ని రెడ్ చేయాలి. సో రీప్లేస్మెంట్ కలర్. సో ఇక్కడ బ్లూ ఉంది, సో దీన్ని మనం రెడ్ చేయాలి. సో కనిపిస్తుందా? సో పర్టికులర్గా ఒక కలర్ దీనికైతే మ్యాచ్ కావాలి. సో ఇది కొంచెం షాడో అవ్వడం వల్ల ఇది వేరే ఉంది. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, సో సపోజ్ కి బ్లాక్ ఉంది అనుకోండి, బ్లాక్ సెలెక్ట్ చేసుకొని కూడా చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఆ విధంగా కాకుండా మనం ఇప్పుడు బ్లూ ఉంది, వైట్ ఉంది అనుకోండి, సో ఈ పాయింట్ కలర్ చేద్దాం. సో చూడండి ఈ విధంగా, సో ఈ విధంగా వస్తుంది. సో అంటే మనకి క్లియర్ కట్గా ఒక కలర్ ఉంటే దాన్ని చేంజ్ చేసుకోవచ్చు, రీప్లేస్మెంట్ చేసుకోవచ్చు, షర్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సెలెక్టివ్ కలర్. ఓకే, సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం దాన్ని మార్చాలనుకుంటున్నాం. సో మార్చితే అది తప్ప మిగతా అంతా మారుతుంది. ఓకే, సో ఒకసారి ఫేస్లో చూడండి, మొత్తం వైట్ అయిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవన్నీ అవసరం లేదు. సో నెక్స్ట్ లేయర్. సో లేయర్స్లో మనకి చాలా అవసరం ఉంటాయి. సో లేయర్స్లో మనకి ఇంపార్టెన్స్ కూడా ఉంటాయి. సో ఇందులో లేయర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క తీసుకున్న ఫోటోని కానీ, యూజ్ చేసే శాంపిల్స్ని కానీ, ప్రతి దాన్ని మనం ఫోటోషాప్లో లేయర్ కింద కన్సిడర్ అయితే చేస్తాం. సో లేయర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ది ఫోటోషాప్. ఓకే, సో ఫోటోషాప్లో మనం లేయర్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసేయండి. సో దాని గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే తెలుసుకుందాం. క్లియర్గా చూసేయండి. సో ప్రతి ఒక్కటి చూసేయండి. సో అక్కడ లైట్గా కనిపించేటివి కూడా చూడండి. సో అవి మనం ఫోటోని బట్టి మనకు అవి షో అయితే అవుతాయి. ఒకసారి మంచిగా రీడ్ చేయండి అవన్నీ. సో ఒకసారి అవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది నేను ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు. సో ఓకే, సో మనం ఇప్పుడు ఇందులో న్యూ. సో న్యూ అంటే ఒక కొత్త లేయర్ అనేది మనకి వస్తుంది. సో న్యూ మీద క్లిక్ చేయగానే సో మనకి లేయర్లో టైప్స్ అనేది ఉంటుంది. సో
డిఫాల్ట్ ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అనే వస్తుంది లేయర్ తీసుకుంటే. సో బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ లేయర్, సో బ్యాక్గ్రౌండ్లో లేయర్ రావాలి అంటే సో ఇది క్లిక్ చేయాలి. లేయర్ సెట్ అంటే సో మనం ఏదైనా ఒక లేయర్ సెట్ చేయాలంటే ఇది తీసుకోవాలి. ఓకే, సో డూప్లికేట్ లేయర్, సో ప్రజెంట్ ఉన్న ఒక లేయర్ని సపోజ్కి ఒక వైట్ లేయర్ ఉంది దాన్ని రెడ్ చేసినాం, సో రెడ్ లేయర్ ఇంకొకటి చేసి ఆ రెడ్ని బ్లాక్ చేయాలనుకుంటున్నాం. అట్లాంటప్పుడు ఉన్న లేయర్ని డూప్లికేట్ చేసుకొని సో దాన్ని మార్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ డిలీట్. డిలీట్ అంటే ప్రజెంట్ ఉన్న లేయర్ని డిలీట్ చేయాలి. సో అట్లాంటప్పుడు డిలీట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. నెక్స్ట్ లేయర్ ప్రాపర్టీస్, సో ప్రజెంట్ ఉన్న లేయర్ యొక్క ప్రాపర్టీస్ సైజ్ కానీ నేమ్ కానీ సో మిగతా ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే లేయర్ ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి లేయర్ ప్రాపర్టీస్ అయితే చూస్తుంది. సో మనకు కావాల్సిన డీటెయిల్స్ అనేది అయితే మనకు అందులో తెలుస్తాయి. నెక్స్ట్ లేయర్ స్టైల్, సో లేయర్ స్టైల్స్లో చాలా ఉన్నాయి, సో ఒకసారి యూజ్ చేయండి. సో ఓకే, అందులో లేయర్ స్టైల్స్లో మనకి ఇవన్నీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో బ్లెండింగ్ ఆప్షన్స్ అంటే మనకి ఒక సపోజ్కి ఫోటో ఉంది, సో ఆ ఫోటో అనేది బ్లెండింగ్లో ఒక మల్టిప్లీ అండ్ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో స్క్రీన్ లైట్ హెవీ లైట్ సో ఇలా ఉంటాయి. సో అవి అప్లై చేస్తే ఏమవుతుందంటే ఈ ఫోటో పైన ఇంకో ఫోటో అనేది కనిపిస్తుంది, సో ఈ ఫోటో కింద ఇంకో ఫోటో ఏదైతే ఉందో అది కనిపిస్తుంది. సో అవి బ్లెండింగ్లో ఉంటాయి. నెక్స్ట్ ట్రాప్ షాడో. షాడో అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక టెక్స్ట్ ఇచ్చినామో ఆ టెక్స్ట్కి షాడో రావాలి అంటే సపోజ్కి నిజంగానే టెక్స్ట్ ఒక టెక్స్ట్ రాసి ఉంటే దాని మీద సన్లైట్ పడితే సో ఆ నీడ అనేది ఎలా పడుతుందో సో అలా షాడో అనేది మనం ఇచ్చుకోవచ్చు. సో అది షాడో అనేది సన్లైట్కు ఆపోజిట్ పడుతుంది. సో అదేవిధంగా మనకి ఇంకో ఆప్షన్ ఉంది, ఇన్నర్ షాడో. సో ఇన్నర్ షాడో అంటే సపోజ్కి సన్లైట్ నెత్తి మీద ఉందనుకో 12 టైమ్లా, సో ఆ షాడో అనేది మన ఫేస్ మీదనే పడుతుంది, సో అది ఇన్నర్ షాడో అంటారు. ఓకే, సో అట్లాంటప్పుడు మనం ఒక డిసైడ్ చేసుకోవాలి, అవుటర్ షాడో ఇస్తే ఇన్నర్ షాడో ఇయ్యదు ఆల్మోస్ట్. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ అవుటర్ గ్లో, గ్లో అంటే ఒక లైటింగ్ లాగా ఒక లైట్. సపోజ్కి చీకట్లో మీ వెనకాల ఓన్లీ ఒక లైట్ ఉంటే సో మీ బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తుంది, సో ఆ విధంగా కనిపిస్తుంది అవుటర్ గ్లో ఇస్తే. సో ఇన్నర్ గ్లో, ఓకే, మీ ముందరనే లైట్ ఉంటే మీ ఫేస్ ఎలా కనిపిస్తుంది, సో దట్ ఈజ్ ద ఇన్నర్ గ్లో. సో మీ గురించి చెప్తుండాలి అనుకోకండి, సో అది మీకు అర్థం కావడానికి. నెక్స్ట్ ఇవన్నీ అవసరం లేవు, కలర్ ఓవర్లే, రెడ్ ఓవర్లే. స్ట్రోక్, స్ట్రోక్ అంటే మీ చుట్టూ సపోజ్కి మీ ఫోటో చుట్టూ ఒక రెడ్ లైన్ రావాలి అంటే స్ట్రోక్ ఇచ్చేసి స్ట్రోక్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్, మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు రెడ్ అనే కాదు, లేదంటే ఒక టెక్స్ట్ ఇచ్చినాం అనుకోండి బ్లాక్ టెక్స్ట్కి వైట్ స్ట్రోక్ ఇస్తే చాలా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ న్యూ ఫిల్ లేయర్, ఇది అవసరం లేదు. న్యూ అడ్జస్ట్మెంట్ లేయర్లో అవసరం లేదు. అండ్ నెక్స్ట్ యాడ్ లేయర్ మాస్క్, మాస్క్ ఇవన్నీ బేసిక్స్లో ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్. సెలెక్ట్లో చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకసారి యూజ్ చేయండి, దాని గురించి కూడా చెప్పేస్తా.
ఓకే సో ఇప్పుడు సెలెక్ట్లో ఆల్ అని ఉంది, ఆల్ కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ కొడితే సెలెక్ట్ ఆల్ అంటే మొత్తం సెలెక్ట్ ఏమేమి ఉన్నాయో అన్ని సెలెక్ట్ అయిపోతుంది. డీసెలెక్ట్ అంటే మొత్తం ఏమున్నాయో అన్ని డీసెలెక్ట్ అవుతుంది. రీసెలెక్ట్ ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో మళ్ళీ రీసెలెక్ట్ కావాలంటే రీసెలెక్ట్ అవుతుంది అంతే. నెక్స్ట్ ఫిల్టర్, ఫిల్టర్స్లో ఇవన్నీ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీరు యూజ్ చేసుకుంటూ పోతే అర్థమవుతుంది. సో ఇవన్నీ ఓపెన్ చేసుకుంటూ ఒక్కోసారి టెస్ట్ చేయండి. బ్లర్లో ఒక ఇది క్లిక్ చేయండి ఏమవుతుంది, ఇది క్లిక్ చేయండి ఏమవుతుంది. సో అవన్నీ చూడండి. సో నచ్చకుంటే కంట్రోల్ జెడ్ కొట్టండి. సో బ్యాక్ వచ్చేస్తుంది. ఓకే సో వ్యూలో మనకి ప్రూఫ్ సెటప్ అండ్ ప్రూఫ్ కలర్స్, సో ఇవన్నీ ఏం అవసరం లేదు వ్యూలో. విండోస్లో మనకి విండోస్లో ఈ టూల్ అనేది ఈ టూల్ బాక్స్ అండ్ ఆప్షన్స్ అనేది ఇక్కడ ఆప్షన్స్ అండ్ లేయర్స్ అనేది ఈ లేయర్ బాక్స్ అండ్ స్టాటస్ బార్ అనేది సో ఈ పైన స్టాటస్ బార్. సో వీటిని అయితే కావాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు ఇవి కూడా వద్దనుకుంటే తీసేసుకోవచ్చు. ఓకే హెల్ప్లోకి వెళ్తే ఫోటోషాప్ డీటెయిల్స్ ఉంటున్నాయి. సో ఇందులో మనకు యూజ్ అయ్యేది ఏమి ఉండదు. సో తర్వాత వచ్చేసి ఇక్కడలో ఇక్కడికి వద్దాం. సో ఈ బాక్స్ టూల్ బార్, సో ఈ టూల్ బార్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోటోషాప్లో. సో మనం ఈ ఇక్కడ ఉంటే ఏం చేయగలుగుతాం. సో ఇప్పుడు ఈ ఆప్షన్ ఉందనుకోండి ఇప్పుడు. సో మనం ఈ ఫోటోని మూవ్ చేయాలంటే మూవ్ చేయరాదు, ఇది ఓన్లీ సెలక్షన్ ఆప్షన్ అంతే. సో సెలక్షన్ ఓన్లీ. ఓకే సో సెలక్షన్లో టైప్స్ ఉంటాయి, రౌండ్ అండ్ స్క్వైర్. ఓకే సో విధంగా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయడం, కలర్ చేంజ్ చేయడం. సో సంథింగ్ ఎడ్డు. సో ఏదైనా వేయచ్చు. ఓకే ఈ టూల్ ఉంది కదా. సో ఈ టూల్ ఏమవుతుందంటే మూవ్ చేయడానికి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి, ఇక్కడికి ఇందులోకి తీసుకురావడానికి. ఓకే సో ఈ విధంగా యూజ్. నెక్స్ట్ ఇది కట్ చేయడానికి, సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇందులో 3 ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి లాషో టూల్. సో ఇది ఎక్కువ ఎవరు వాడరు. సో ఇది ఎలా అంటే డైరెక్ట్ ఇట్లా అనాలి అంతే. సో ఒకసారి ఇట్లా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఎలా అంటే సో ఇట్లా పోవాలి ఇట్లా కరెక్ట్. సో ఇట్లా ఇడిచిపెట్టద్దు, ఇంకా మౌస్ని పట్టుకొని ఉండి ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. వన్ క్లిక్లో ఫోటో అనేది మొత్తం కట్ చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ టూల్. సెకండ్ టూల్ ఏమవుతుంది అంటే, సో ఫస్ట్ దీన్ని డీసెలెక్ట్ చేద్దాం. డీసెలెక్ట్ అంటే కంట్రోల్ డి. సో ఇప్పుడు దీన్ని ఏంటంటే మౌస్ ఇట్లా జరుపుకుంటూ క్లిక్ కొట్టుకుంటూ పోవాలి. సో ఇట్లా ఓకే. ఇది నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఇది. సో ఇది ఏమవుతుంది అంటే ఒకటే క్లిక్ చేయాలి, ఇట్లా జరుపుకుంటూ పోవాలి ఫోటో ఎక్కడి నుంచి ఎక్కడికి కట్ కావాలనేది. సో ఆటోమేటిక్గా అదే కట్ చేసుకుంటూ వెళ్తుంది, కానీ కరెక్ట్ వెళ్ళాలి, ఒక్కోసారి రాంగ్గా కట్ చేసుకుంటుంది. సో మనకి బెస్ట్ టూల్ అంటే చెప్తా. అండ్ ఇదేంటంటే మ్యాజిక్ టూల్. ఇట్లా క్లిక్ చేస్తే దీనికి సంబంధించిన కలర్ ఎక్కడెక్కడ ఉందో అదే కట్ అంటే సెలెక్ట్ చేసుకుంటుంది. సో ఈ వైట్ సెలెక్ట్ చేసుకోండి, బ్లూ సెలెక్ట్ చేసుకోండి, ఓకే బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటుంది. క్రాప్ ఇప్పుడు ఓన్లీ ఇంతే కావాలి నాకు. సో ఇదంగా ఇక్కడ ఇప్పుడు అప్లై కొడితే డైరెక్ట్ క్రాప్ అయిపోతుంది. సో నేను కొట్టాను ఎందుకంటే మనకు అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది అవసరమే లేదు, ఇది చాలా తక్కువ యూజ్ చేస్తారు. సో మనకు కూడా అవసరం లేదు. సో చెప్పట్లేదు. అండ్ నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు. అండ్ నెక్స్ట్ బ్రష్ ఉంది కదా, బ్రష్. సో బ్రష్ అనేది ఇలా బ్రష్ చేయడానికి యూజ్ చేస్తాం అంతే. ఓకే సో అట్లా వేస్ట్ అయినప్పుడు మనం ఇట్లా డూప్లికేట్ చేసుకునేది యూజ్ అవుతుంది. అండ్ స్టాంప్ అంటే ఇది మనం ఎక్కువ ఆల్ట్ పట్టుకొని యూజ్ చేస్తే ఏమవుతుందంటే పింపుల్స్ రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎరైజర్. సో ఎరైజర్ ఏం చేస్తుందంటే ఎరైజర్ మీద క్లిక్ చేస్తే ఇది మ్యాజిక్ ఎరైజర్. సో ఈ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ మీద క్లిక్ చేస్తే బ్లాక్ మొత్తం కట్ అయిపోయింది. సో ఈ విధంగా కట్ అయిపోతుంది. ఓకే సో మనకి కటింగ్ అవసరం లేదు కాబట్టి కంట్రోల్ ఆల్ జెడ్. సో మనకి ఓన్లీ మనం ఏదైతే ఎరైజ్ చేస్తామో అదే ఎరైజ్ కావాలి. సో ఇక్కడ ఎరైజ్. సో ఎరైజ్. సో ఈ విధంగా ఎరైజ్.
నెక్స్ట్ వచ్చేసి కట్టర్. సో ఇట్లా క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది అంతే. నెక్స్ట్ ఫిల్, ఇక్కడ ఏదైతే కలర్ ఫిల్ కావాలో అక్కడ ఫిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్స్ట్. టెక్స్ట్ రాసుకోవాలంటే దీన్ని ఇక్కడ క్లిక్ చేసి టెక్స్ట్ రాసుకోవచ్చు. ఇగో పెన్ టూల్ గైస్, ఇగో ఇది అస్సలు సిస్సలైన కటర్. సో మనం దీన్ని యూజ్ చేసే కట్ చేసుకోవాలి. సో దిస్ ఈజ్ ద మోస్ట్ అండ్ ఇంకా మనకి ఇట్లాంటి ఆప్షన్ వేరే దాంట్లో లేదు. సో దీన్ని యూజ్ చేసుకొని అయితే మనం కట్ చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇందులో మనకి డిస్టర్బెన్స్ ఏముండదు అండ్ కట్ చేసుకోవచ్చు అండ్ ఎర్రర్స్ ఏం రావు. సో ఫోటోషాప్లో ఎక్కువ మంది ఇదే యూజ్ చేస్తారు. సో కాబట్టి ఇది యూజ్ చేస్తే బెటర్. నేను కూడా ఇదే యూజ్ చేస్తాను కట్ చేయడానికి. సో అందుకే ఈ ఆప్షన్ చెప్తున్నాను. సో మీకు కనుక ఈ ఆప్షనే యూజ్ కాకుంటే, సో అట్లాంటప్పుడు పైన ఉన్న ఆప్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ విష్. ఓకే, నెక్స్ట్ మనకి కలర్ సెలెక్షన్. ఇక్కడ క్లిక్ చేస్తే వైట్. సో ఇక్కడికి వస్తుంది చూడండి స్కిన్ కలర్ ఇది, అక్కడ మారుతుంది చూడండి. ఇక్కడ ఎట్లా ఎట్లా క్లిక్ చేస్తే అట్లా మారుతుంది. ఓకే, సో సపోజ్కి ఇప్పుడు ఈ కలర్ ఉంది సెలెక్ట్ చేసుకున్నా. సో ఆ కలర్ని ప్రెస్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా మనకైతే యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఇందులో చూడండి. సో ఇందులో మనకి త్రీ ఆప్షన్స్ ఉన్నాయి, లేయర్స్ అండ్ ఛానల్స్ ప్యాచ్. సో లేయర్స్లోకి వెళ్తే, సో ఈ ఆప్షన్స్ అన్నీ ఒకసారి చూసేయండి, క్లియర్గా చూసేసేయండి. వీటి గురించి నేను క్లియర్ ఎక్స్ప్లనేషన్ అయితే ఇస్తాను. అది ఏం చేంజ్ చేస్తే మనం ఏం చేంజ్ అవుతుంది అనేది చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఒక సైడ్ పెట్టేస్తా, దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఒక బాక్స్ పెట్టేస్తా. ఓకే, క్లియర్గా చూసేసేయండి. ఒక క్లియర్గా రీడ్ చేయడం అని సో మనకి ఫస్ట్లో డ్రాప్ షాడో ఉందిగా, సో డ్రాప్ షాడో మీద క్లిక్ చేస్తాం.
సో డ్రాప్ షాడో మీద క్లిక్ చేస్తే ఏమైందో ఒకసారి చూడండి. సో మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో, సో ఈ ఇమేజ్ పక్కకి ఒక బ్లాక్ అనేది వస్తుంది చూడండి. సో బ్లాక్, సో ఇది షాడో. నెక్స్ట్ ఇన్నర్ షాడో. సో ఫోటో మీదకి వస్తుంది చూడండి ఇప్పుడు. సో ఫోటో మీద లైట్ షాడో వస్తుంది చూడండి. కనిపిస్తుందా? ఓకే. సో మనకి అవుటర్ గ్లో గ్లో ఏ విధంగా వస్తుంది చూద్దాం. సో చూడండి గ్లో ఎల్లో కలర్ వస్తుంది చూడండి బ్యాక్. సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు కలర్, మనం ఇష్టం ఉన్న కలర్ అనేది ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగానే మనమైతే సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇన్నర్ గ్లో. సో ఇన్నర్ గ్లో కూడా సేమ్. సో ఇంతకుముందు మనకి బ్యాక్ ఎట్లా వచ్చిందో, సో మనకి ఫ్రంట్ వస్తుంది అలాగే. సో ఫోటో పైన వస్తుంది. సో లైట్గా కనిపిస్తుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి 3D లాగా అనిపిస్తుంది. సో ఇది అప్లై చేస్తే, సో మనకి ఇది ఎక్కువ అప్లై చేయద్దు. సో ఇది మీకు టెక్స్ట్ కానీ లేదంటే కట్ చేసిన ఇమేజ్ కానీ ఉంటే మనకి క్లియర్గా అనిపించేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కలర్ ఓవర్లే. సో దాని మీద క్లిక్ చేస్తే ఏమైతే అంటే ఉన్న కలర్ మొత్తం వెళ్ళిపోతుంది. సో మనం ఇందులో చూసుకొని కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓకే గ్రిడ్ ఓవర్లే అంటే ఇందులో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి. ఓకే, మనకు కావాల్సింది కూడా తీసుకోవచ్చు ఇందులో, ఇందులో ఉన్నాయని కాదు. సో ఇక్కడ వెళ్ళి దీని మీద డబల్ క్లిక్ ఇస్తే ఇక్కడ కలర్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్యాటర్న్ ఓవర్లే. సో ఇందులో కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. సో మనకి ఏదైతే కావాలో సో అది క్లిక్ చేసి చూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రోక్. స్ట్రోక్ అంటే బార్డర్ వస్తుంది చుట్టూ. సో ఇది, సో బార్డర్ కూడా మన ఇష్టం ఉన్న కలర్ అనేది ఇచ్చుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు చెప్పాల్సింది ఫస్ట్ మెయిన్లో మెయిన్ ఇక్కడ ఉంది ఇప్పుడు స్టైల్స్ అని. సో ఇందులో స్టైల్స్లో ఇవన్నీ వస్తాయి. తర్వాత వచ్చేసి బ్లెండింగ్ ఆప్షన్స్. సో ఇది ఏం చేస్తానంటే సపోజ్కి డూప్లికేట్ చేస్తా, సారీ ఎట్లా బ్యాక్గ్రౌండ్ ఒకటి ఉంది కదా మనకి. సో ఈ బ్లెండింగ్లో డార్క్ అని ఇస్తున్నా. సో ఇట్లా ఇద్దాం అనిపిస్తుంది. సారీ ఇది ఏమైనా సార్. ఓకే, సో ఇందులో డిజాల్వ్ ఇచ్చిన సెట్ అవుతుంది లైనర్.
సారీ ఒక్క నిమిషం. సో దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. సో డూప్లికేట్ చేసి దీని కలర్ అయితే చేంజ్ చేస్తున్నా. సో ఇది బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని మల్టిప్లి. సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ ఉండేది లైట్గా అనిపిస్తుంది అన్నట్టు, వేరే ఉంటే మీకు క్లియర్గా అనిపించేది. సో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లర్ చేసేస్తా, మీకు అనుకూడదు అయితే. ఓకే, సో ఈ బ్యాక్గ్రౌండ్లో మనకి డార్క్ ఏం తీసుకుంటే ఏ విధంగా వస్తుంది, మల్టిప్లిసిటీ తీసుకుంటే ఎట్లా వస్తుంది, స్క్రీన్ కలర్ ఓవర్లే. సో ఈ విధంగా అయితే మనకి చేంజెస్ అనేది కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ సపోజ్కి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వైట్ లేదనుకుందాం. సో దీన్ని ఇంకొంచెం ఎడిట్ చేయాలి, ఫిల్టర్స్ అండ్ స్కెచ్ క్రోమ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇట్లా తీసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది కనిపిస్తుంది ఈ ఫోటో పైన. ఓకే, సో అందులో మన ఫోటో ఎంత కావాలి, ఒపాసిటీ అండ్ దాని ఒపాసిటీ ఎంత ఉండాలి. సో ఈ విధంగా మనం ఈ చేంజెస్ తీసుకోవచ్చు. సో ఇట్లా మనం ఎంత నేర్చుకున్నా తక్కువనే, మన క్రియేటివిటీ మీద మన వర్క్ అనేది ఆధారపడి ఉంటుంది. ఓకేనా, సో ఇవి మనం మెయిన్ తెలుసుకోవాల్సిన బేసిక్స్ ఇవే. సో బేసిక్స్ తెలిస్తే మనం ఎడిటింగ్ చేసుకుంటూ వెళ్తే మనకి మొత్తం ఫోటోషాప్ అనేది వస్తుంది. సో మనకి ఏది ఎలా యూజ్ చేయాలి, ఏ టూల్ యూజ్ చేస్తే ఏమవుతుందనేది తెలిసినప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. సో ఇప్పుడు ఫోటో కట్ చేయాలనుకున్నారు, ఫోటో కట్ చేయొచ్చు. సో ఫోటో తీసుకోవాలనుకున్నారు, కంట్రోల్ ఓ. ఓకే, సో ఈ విధంగా తీసుకోవడం అండ్ కట్ చేయడం, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం, ఒక కొత్త బ్యాక్గ్రౌండ్ సెట్ చేయడం. సో ఈ విధంగా మనం చేసుకుంటూ పోతే మనకు ఫోటోషాప్ అనేది వస్తుంది. ఓకే, సో మనకి మెయిన్లీ వచ్చేసరికి ఫోటోషాప్లో ఫోటో కట్టింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం అండ్ ఒక కొత్త బ్యాక్గ్రౌండ్ని మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టేసేయడం. సో ఇవైతే ఎక్కువ చేస్తాం. అండ్ మెయిన్లీ పింపుల్స్ రిమూవ్ చేయడం అండ్ డ్రెస్ కలర్స్ చేంజ్ చేయడం, హెయిర్ స్టైల్ చేంజ్ చేయడం. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి ఫోటోషాప్లో. సో అవన్నీ మీరు నేను చెప్పిన బేసిక్స్తో యూజ్ చేసి ప్రతి ఒక్క వర్క్ చేయొచ్చు. ఓకే, సో ఇవైతే బేసిక్స్. ఎవరైతే లర్నర్ ఉన్నారో, అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు, సో వారి కోసం అనేది ఇది అంటే చాలా యూజ్ అవుతుంది. ఓకే, సో బిగినర్స్ కోసం ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. సో బిగినర్స్ ఎవరైతే ఉంటారో ఈ వీడియో చూసి చాలా వరకు నేర్చుకుంటారు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఏ టు జెడ్ ఎక్స్ప్లనేషన్ అయితే చేసిన. సో ప్రతి ఆప్షన్, సో బేసిక్స్ కంపల్సరీ అవే, ఇంతకు మించి అయితే ఎవరు చెప్పరు. సో చెప్పినా కూడా వేస్ట్, ఎందుకంటే మీరు నేర్చుకోగలగాలి అనేది తపన మీలో ఉంటే మీరు నేర్చుకోగలుగుతారు. సో మీరు ఈ బేసిక్స్తో యూజ్ చేసి ఫోటోషాప్ అయితే మొత్తం ఆపరేట్ అయితే చేయొచ్చు. ఓకే, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో వాటికి రిప్లై అయితే తొందరనే వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి డౌట్స్ ఉన్నా మీరు కింద కామెంట్లో అడగచ్చు, నేను రిప్లై ఇస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.